హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను డిజైన్ చేసిన కొన్ని ఫ్రాక్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీనికి ప్రీవియస్ వీడియోలో ఇట్లానే మనం డిజైన్ చేసిన కొన్ని 20 ఫ్రాక్స్ ని మీతో షేర్ చేసుకున్నాను కదా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అనమాట. సో సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. ఇట్లా మనం ఆ ఫ్యాబ్రిక్స్ తో ఎలాంటి మోడల్ డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ఇవాళ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మోడల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ మోడల్ బాగుంటుందా అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను డిజైన్ చేసిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడాను మనకి కొరియర్ ద్వారా వచ్చినాయి అనమాట. అంటే ఫ్యాబ్రిక్స్ వాళ్ళే సెండ్ చేశారు డైరెక్ట్ గా మన అడ్రస్ కి. మనం ఏంటంటే లైనింగ్స్ తీసుకొని వాటిని డిజైన్ చేసి మళ్ళీ సేమ్ వాళ్ళ అడ్రస్ కి సెండ్ చేసేస్తాము. అండ్ చాలా మంది మీకు ఫ్యాబ్రిక్స్ ఎలా సెండ్ చేయాలని అడుగుతున్నారు కదా, నా ఇన్స్టా ఐడి వచ్చేసి వివి లుక్స్. ఈ వివి లుక్స్ అనే పేజ్ లో మీరు డిఎం చేస్తే ఒకసారి కాకపోయినా నేను సెకండ్ టైం అయినా రిప్లై ఇస్తానమాట. అంటే నాకు కంటిన్యూస్ గా డిఎంస్ వస్తాయి కాబట్టి మీరు పెట్టే మెసేజ్ అనేది కొంచెం లాస్ట్ కి వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ మీరు రిపీటెడ్ గా నాకు మెసేజ్ అనేది చేస్తే మెసేజ్ అనేది పైకి వచ్చి నేను రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా మనం వివి లుక్స్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు అనమాట నన్ను. చాలా మంది క్వశ్చన్ ఇదే కమెంట్స్ లో కూడా ఎక్కువ ఇదే అడుగుతున్నారు, మీకు ఫ్యాబ్రిక్స్ ఎలా సెండ్ చేయాలి, మిమ్మల్ని మీతో అసలు ఎలా మాట్లాడేయాలి అని చెప్పేసి. యూట్యూబ్ లో ఏంటంటే ఓన్లీ మనం ఫ్రాక్స్ స్టిచింగ్ వీడియోస్ అండ్ నేను డిజైన్ చేసిన వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ అనేది షేర్ చేస్తాను. అదే వివి లుక్స్ లో ఏంటంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడతారు అనమాట. అంటే వాళ్ళు ఎలా అయితే ఫ్రాక్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారో అలా మనల్ని కాంటాక్ట్ అయితే మనం దాని ప్రకారం డిజైన్ చేసి సెండ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్రాక్స్ అన్ని కూడాను 10-12 ఫ్రాక్స్ వరకు ఉంటాయి. ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈ ఫ్రాక్స్ అన్ని కూడాను నేను రేపు డిస్పాచ్ చేసేస్తున్నాను, నాకు టైం కూడా లేదు ఇవి నీకు నేను మీకు వీడియో షూట్ చేసి పెట్టడానికి. అందుకనే ఫ్రాక్స్ అన్ని డిజైన్ అయిన తర్వాత ఎలా డిజైన్ చేశాను అనేది చిన్న వీడియో షేర్ చేద్దాం అనిపించింది. అండ్ ఇప్పుడు టైం కూడా 9:11 అవుతుంది. ఈ టైంలో వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్రాక్స్ ఎలానూ నేను స్టిచింగ్ వీడియో షూట్ చేయలేదు కదా, ఒకసారి ఫ్రాక్ మోడల్స్ అయినా మీకు షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నాకు ఈ టైంలో వీలు కుదరకపోయినా మీకు షేర్ చేయాలని చెప్పి కొంచెం టైంని నేను సెట్ చేసుకుని ఈ టైంలో వీడియో అనేది స్టార్ట్ చేశాను. నాకు డే టైం వీడియో షూట్ చేసి మీ వరకు పోస్ట్ చేశాను, నాకు టైం కూడా ఉండట్లేదు ఈ మధ్య కొంచెం ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల. సో అందుకని 9:11 అవుతుంది, ఈ టైంలో వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మన ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేసుకున్నాం అనేది, మనకి అసలు ఆ ఫ్రాక్ కి ఎంత ఫ్యాబ్రిక్ పట్టింది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు నాకు ఇచ్చే ఇంపార్టెంట్ ఏంటా అని అంటే ఒక చిన్న లైక్ అనమాట. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది గ్రో అప్ అయ్యి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. స్టిచింగ్ వీడియోస్ కూడా పెడతాను, పెట్టకుండా అయితే ఉన్నాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కదా, నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఒక పక్కన స్టిచింగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే క్లయింట్స్ కి వెళ్లేంత వరకు నాకు డిలే అయిపోతుంది. సో డిలే అవ్వకూడదు, ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చిన ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ లోపు ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా సరే డేట్ కల్లా మనం షిప్ చేసేవాళ్ళు కాబట్టి నాకు అక్కడ కొంచెం టైం కుదరట్లేదు అనమాట వీడియో షూట్ చేయడానికి అండ్ వాళ్ళకి డ్రెస్సెస్ షిఫ్ట్ చేయడానికి. సో అందుకనే కొంచెం టైటిల్ వీడియోస్ అనేది కొంచెం డిలే అవుతున్నాయి, బట్ పెడతా ఉంటాను. సో ఇప్పుడు మనం ఎలా డిజైన్ చేసుకుందాం అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఫ్రాక్ అయితే నేను ఈ కాటన్ ఫ్యాబ్రిక్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది బాగా వైరల్ అయిపోయింది కదా ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కువగా వైట్ కలర్ కోరా కాటన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మీద బటర్ఫ్లైస్ కానీ హార్ట్ సింబల్స్ కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి క్లాత్ తో బాగా మంచిగా డిజైన్ చేయించుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్ మనకి 5 మీటర్ సెండ్ చేశారనమాట. నా దగ్గర రిఫరెన్స్ ఉంటే నేను సైడ్ పిక్చర్ యాడ్ చేస్తాను. అంటే క్లయింట్స్ మనకి ఫ్యాబ్రిక్ విత్ రిఫరెన్స్ పిక్ కూడా సెండ్ చేసేసారనమాట, మనం ఆ రిఫరెన్స్ పిక్ ప్రకారం డ్రెస్ అనేది కస్టమైజేషన్ చేస్తాము. అండ్ ఇంకా కొంతమంది డౌట్స్ ఏంటంటే మెజర్మెంట్స్ ఎలా అంటున్నారు కదా, నాకు మెజర్మెంట్స్ కూడా బాడీ మెజర్మెంట్స్ వాళ్ళు నాకు సెండ్ చేసేస్తే నేను దాన్ని బట్టి డిజైన్ చేసేస్తాను. సో ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాకే, అలా అని మరీ షార్ట్ కాదు, యాంకిల్ కి ఒక 3-4 ఇంచెస్ కిందకు వస్తుంది. ఇప్పుడు నేను చూపించే ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. టోటల్ గా నేను 5 మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి. సో చూడండి మంచిగా గెర వచ్చేటట్లు డిజైన్ చేశాను. బాటమ్ పార్ట్ వైజ్ గా చూసుకుంటే ఇక్కడ ఈ వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ పెట్టాను, అవే ఫ్రిల్స్ కింద కూడా ఒక 12 ఇంచెస్ వరకు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాను. సో ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ ఉంది కాబట్టి ఇంత గేర్ వచ్చింది అనమాట. అదే మీకు ఫ్యాబ్రిక్ 3-4 మీటర్స్ ఉంటే ఇంత మంచి గేర్ రాదు, జస్ట్ నార్మల్ గా వస్తుంది.
సో ఇంకా ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి వి నెక్ అనేది స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఓవెల్ షేప్, ఓవెల్ వచ్చేసి కొంచెం ఉల్టా పెట్టేటట్లు డిజైన్ చేశాను అనమాట. రెగ్యులర్ గా వేసుకునేలా కాకుండా ఓవెల్ ని ఉల్టా వేశాను అనమాట. కనిపిస్తుందా, ఈ విధంగా డిజైన్ చేశాను. అండ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ కి కింద ఎల్బో దగ్గర ఇట్లా పఫ్లా పెట్టాను అనమాట. పైనుంచి ప్లెయిన్ గా వస్తుంది, కింద వచ్చేసరికి కొంచెం ఇట్లా పఫ్లా వస్తుంది. మీకు రిఫరెన్స్ లో ఎలా అయితే ఉందో పిక్, సేమ్ యాజ్ ఇస్ అలానే ఉంటుంది అనమాట. మనం డిజైన్ చేసేది కొంచెం కూడా వేరియేషన్ చూపించను, రిఫరెన్స్ పిక్ ప్రకారం మనం డిజైన్ చేసేస్తాము. అండ్ దీని కిందకి యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్, 4 మీటర్స్ యూజ్ చేశాను. 3 మీటర్స్ సరిపోతుంది కాటన్ లైనింగ్, బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత హైట్ అయితే ఉందో మనం లోపల వేసే లైనింగ్ కూడా ఈక్వల్ గా ఉండాలంటే 4 మీటర్స్ లైనింగ్ పడుతుంది. సో లోపల వేసే లైనింగ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి సంబంధం లేదు అని అనుకుంటే 3 మీటర్స్ లైనింగ్ తో కూడా అడ్జస్ట్ చేసేవచ్చు. నేను ఈక్వల్ గా వేసాను కాబట్టి 4 మీటర్స్ కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఈ ఫ్రాక్ అయితే ఇట్లా కస్టమైజేషన్ చేశాను అనమాట. ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్రాక్స్ అన్ని కూడాను 3 మెంబర్స్వి. 6 ఫ్రాక్స్ వచ్చేసి ఒక పర్సన్ వి, రిమైనింగ్ ఉన్న ఫ్రాక్స్ ఇద్దరివి అనమాట. ఇవన్నీ కూడాను యుఎస్ఏ క్లయింట్స్ మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు. అయితే డైరెక్ట్ గా యుఎస్ఏ షిప్పింగ్ కాదు, మధ్యలో హైదరాబాద్ ఆర్ ఉంటాయి కదా, అలా అక్కడికి షిఫ్ట్ చేస్తే వాళ్ళు బల్క్ లో వాళ్ళు షిఫ్ట్ చేయించుకునే టైంకి ఈ డ్రెస్సెస్ కొరియర్ అనేది ఆ బల్క్ లో వేసేస్తారు అనమాట, అలా అనమాట. ఓకేనా, ఇదొక ఫ్రాక్ ఇలా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ మీద ఫ్లోరల్ అనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్. సో దీనికి కూడా నేను సైడ్ రిఫరెన్స్ యాడ్ చేస్తాను. సైడ్ నేను వాళ్ళు రిఫరెన్స్ లో ఏంటంటే మొత్తం ఓవరాల్ గా నాకు 3 పిక్చర్స్ యాడ్ చేశారనమాట. యోక్ పార్ట్ కి ఒక మోడల్, హ్యాండ్స్ కి ఒక మోడల్, కింద బోటమ్ పార్ట్ కి ఒక మోడల్, ఇట్లా 3 పిక్చర్స్ ని పర్టికులర్ గా యాడ్ చేశారు. ఆ 3 పిక్చర్స్ ప్రకారం మనం దీన్ని కస్టమైజేషన్ చేశాము. ఇక్కడ ఈ మోడల్ చూసుకున్నట్లయితే యోక్ పార్ట్ వైజ్ గా చూస్తున్నారా, మీకు ఇక్కడ సెంటర్ లో ఫ్రిల్స్ అనేవి అటాచ్ అయ్యి వచ్చాయి. ప్రిన్స్ కట్ అనమాట, ప్రిన్స్ కట్ విత్ ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి అనమాట సెంటర్ లో. అండ్ హ్యాండ్స్ కూడా, ఇది షోల్డర్ అంటే పర్టికులర్ గా ఏముండదు, షోల్డర్ కి బ్యాక్ షోల్డర్ టు ఫ్రంట్ షోల్డర్ అటాచ్ అయ్యి వస్తుంది అనమాట ఎలాస్టిక్. కనిపిస్తుందా, పర్టికులర్ గా షోల్డర్ అంటూ ఏముండదు, దీనికి చిన్న పఫ్ ఇట్లా. సో బాడీ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను. అండ్ కింద బాటమ్ పార్ట్ వైజ్ చూసుకుంటే ఏలైన్ కుర్తా ఉంటుంది కదా, అంబ్రిల్లా విత్ ఫ్రిల్స్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని కింద బాటమ్ పార్ట్స్ కి ఇట్లానే ప్రిఫర్ చేశారు, బాడీ పార్ట్స్ కి మాత్రం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేశారు అనమాట. ఇట్లా ఇది మనం శారీ యూజ్ చేశాము, శారీని సెండ్ చేసేసారు. శారీ 6 మీటర్స్ ఉంటుంది కదా, నాకు ఇది ఫ్యాబ్రిక్ డిజైన్ చేయడానికి 6 మీటర్ పట్టింది. 5 మీటర్స్ లో కూడా మనం ఈ ఫ్రాక్ ని డిజైన్ చేసేసుకోవచ్చు, బట్ 1 మీటర్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా నేను ఆ 1 మీటర్ ని కూడా కింద ఈ ఫ్రిల్ కి అటాచ్ చేసేసాను అనమాట, గేర్ ఎక్కువ ఉంటుందని. చూసారా, ఇట్లా బాటమ్ పార్ట్ ఇట్లా డిజైన్ చేశాను. నాకు ఇది బాడీ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఇట్లా ఏమైనా కొత్త కొత్తగా ట్రై చేయాలి అని అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే రెగ్యులర్ గా కుట్టే మోడల్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ గా అనేది కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. ఈ మోడల్ నేను ఎవరికి డిజైన్ చేయలేదు, బాడీ పార్ట్ మోడల్. హ్యాండ్స్ మోడల్ అయితే రెగ్యులర్ గా డిజైన్ చేసిందే, కానీ ఈ బాడీ పార్ట్ కి ఏదైతే ఇట్లా సెంటర్ లో ప్రింట్స్ కట్ విత్ ఫ్రిల్స్ వచ్చినాయో అది ఎవరికి డిజైన్ చేయలేదు. నాకు చాలా బాగా అనిపించింది, ఇది ఒక ప్యాటర్న్ లో డిజైన్ చేయించుకున్నారనమాట. అండ్ లైనింగ్ వైజ్ గా చూసుకుంటే క్రేప్ లైనింగ్ ని యూజ్ చేశాను. చూసారా, లైనింగ్ కూడా మనం ఫ్రాక్ ఎంత లెంత్ అయితే ఉందో అక్కడ వరకు వచ్చేసింది ఫ్రాక్. లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ లైనింగ్ ని యూజ్ చేశాను. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటా అనేది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూసుకుందాము. ఇది ఒక ఫ్రాక్ అన్నమాట, ఇది కూడా శారీ, శారీని మనకి సెండ్ చేసి ఇట్లా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇది హై అండ్ లో ఫ్రాక్, కింద బాటమ్ పార్ట్ వచ్చేసి హై అండ్ లో లా డిజైన్ చేయించుకున్నారు. మీకు ఇక్కడ వేరియేషన్ తెలుస్తుందా, నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్లోర్ లెంత్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నీస్ కి 1-3 ఇంచెస్ కిందకు వస్తుంది అనమాట. మీకు సపరేట్ గా లైనింగ్ కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఓకేనా, కింద ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. అండ్ పైన బాడీ పార్ట్ వచ్చేసి
సింపుల్ గా డిజైన్ చేయించుకున్నారనమాట. నాకు ఇది క్లాత్ సరిపోక షోల్డర్ పాయింట్ దగ్గర పీసెస్ ని కూడా నేను జాయిన్ చేశాను, ఎందుకంటే ఈ హై ఎండ్ లో ఫ్రాక్ కి కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతా వస్తుంది. సో అలాంటి టైంలో ఒక్కొక్క ప్లేస్ లో పీసెస్ అనేవి జాయింట్ పడతాయి, అది షోల్డర్ దగ్గర కాబట్టి అంత పర్టికులర్ గా ఏం కనిపించదు అనమాట. బాడీ పార్ట్ వచ్చేసి ఇట్లా సెమీ హాట్ సింబల్ అనేది స్టిచ్ చేశాను, అండ్ బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేప్. సో ఇది కూడా రిఫరెన్స్ అనేది ఇచ్చారు, రిఫరెన్స్ నేను సైడ్ పిక్చర్ లో యాడ్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఒక 5 inches వరకు బెల్ హ్యాండ్స్ అనమాట, అంబ్రిల్లా స్లీవ్స్. అంబ్రిల్లా స్లీవ్స్ కి కూడా చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెట్టాము. సో అంబ్రిల్లా హ్యాండ్ టోటల్ గా కుట్టడం వేరు, అంబ్రిల్లా హ్యాండ్ ని కట్ చేసి హ్యాండ్ మొత్తం చిన్న చిన్న ఫ్రిల్ పెట్టడం వేరు, రెండు చూడడానికి ఒకేలా ఉన్నా వేసుకుంటే కొంచెం లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దీనికి అలానే పెట్టాను అనమాట, అంటే అంబ్రిల్లా కటింగే బట్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్ పెట్టాను. సో ఇది నాకు ఈ క్లాత్ సరిపోకపోవడం వల్ల నేను బ్లౌజ్ పీస్ కి, ఇది శారీ కదా యూజ్ చేసింది, బ్లౌజ్ పీస్ కి ఏదైతే క్లాత్ వచ్చిందో ఆ క్లాత్ తో ఇట్లా హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసాను అనమాట. సో ఇలా వస్తుంది లుక్ అనేది. సో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అండ్ దీని కిందకి యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ ని యూజ్ చేశాను, క్రేప్ లైనింగ్ కూడా 4 meters క్రేప్ లైనింగ్ అనేది సరిపోతుంది. బ్యాక్ సైడ్ చూసారా, ఎక్కడ కూడాను మనం అటాచ్మెంట్ అంటూ ఏం చేయలేదు హై అండ్ లో ఫ్రాక్. ఇదొక వేరే మెథడ్ అనమాట. లాస్ట్ టైం కోరా కాటన్ మీద మీకు ఒక మెథడ్ చూపించాను కదా హై అండ్ లో, దానికి ఏంటంటే బ్యాక్ సైడ్ అటాచ్మెంట్ వచ్చింది, అంటే మనం పీస్ ని అటాచ్ చేస్తున్నట్లు ఇట్లాగా అటాచ్ చేస్తున్న గీత అనేది కనిపించింది. బట్ దీనికి అలా ఏమి లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ పార్ట్, ఎక్కడ కూడాను నేను అటాచ్ చేసినట్లు కనిపించలేదు కదా, ఇది వేరే మెథడ్ లో కట్ చేశాను అనమాట. అండ్ ఫ్రంట్ ఇది, కింద కూడా మనకి ఎక్కడ అటాచ్మెంట్ అంటూ ఏమి ఉండదు చూసారా. సో శారీ మొత్తం యూజ్ చేయడం వల్ల ఎక్కడ అటాచ్ చేయకుండా మంచిగా ఫ్లేర్ వచ్చింది. ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇదొక శారీ అనమాట, లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. నాకు దీనికి లైనింగ్ సెట్ చేయడానికి దగ్గర దగ్గర నేను 4-5 shops అనేది తిరిగాను, ఎందుకంటే ఈ కలర్ నాకు అసలు ఎక్కడా దొరకలేదు. సో ఫైనల్ గా ఏం చేశానంటే క్రేప్ లైనింగ్స్ లోనే షైనీ క్రేప్ ఉంటుంది అనమాట, అది కొంచెం కాస్ట్ ఎక్కువ, షైనీ షైనీగా ఉంటుంది. ఇంకా నేనేం చేయలేక ఆ లైనింగ్ ని వేసేసాను దీని కిందకైతే. అయితే ఈ ఫ్రాక్ మోడల్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్ వచ్చేసి ఇట్లా డబల్ ఫ్రిల్స్ అనమాట, కనిపిస్తుందా. ఈ పెట్టిన ఈ 2 frills కూడాను ఈక్వల్ గా ఉంటాయి. జనరల్ గా ఏంటంటే పైన ఫ్రిల్ షార్ట్ ఉంటది, కింద ఫ్రిల్ లాంగ్ ఉంటది, లేకపోతే పైన ఫ్రిల్ లాంగ్ ఉంటది, కింద ఫ్రిల్ షార్ట్ ఉంటది కదా. ఈ ఫ్రాక్ కి ఈ 2 frills కూడాను ఈక్వల్ గా వచ్చేటట్లు డిజైన్ చేయమని చెప్పారు. బాటమ్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాం కదా, అండ్ బాడీ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ స్క్వేర్ నెక్ అన్నమాట, చూసారా ఫ్రంట్ స్క్వేర్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ పాట్ నెక్. సో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నేను కుట్టిన ఈ ఫ్రాక్స్ అన్నిటికీ కూడాను పాకెట్స్ అనేవి పెట్టానమాట. సో ఆ విషయం మీకు చెప్పలేదు, సో చూపిస్తాను అది కూడా. ఈ ఫ్రాక్ కి పెట్టినట్లేను, ఆ ఫ్రాక్స్ కి పెట్టాను. ఒక్క నిమిషం, అంటే ఈ ఫ్రాక్స్ అన్ని ఒకరే కదా డిజైన్ చేయించుకున్నారు, సో అన్నిటికీ ఖచ్చితంగా పాకెట్స్ ఉండాలి అని అన్నారు. ఇచ్చిన 6 frocks లో నేనేం చేశానంటే 3 frocks కి మర్చిపోయినట్లున్నాను, 3 frocks కి మాత్రం పాకెట్స్ అనేది పెట్టానమాట. సో పాకెట్స్ వీడియో కూడా షూట్ చేశాను, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. అసలు ఎక్కడ పెట్టాలి, నేను ఫ్రాక్ నేను ఇది ఎంత వెతికాను ఈ పాకెట్ కి, అసలు పాకెట్ పెట్టినట్టు కూడా కనిపించలేదు నాకు. ఇదిగోండి పాకెట్ ఇలా వస్తుంది, కనిపిస్తుందా. ఇలా మనం అన్ని ఫ్రాక్స్ కి పెట్టామన్నమాట, పాకెట్ పెట్టినట్టు కూడా కనిపించింది. ఇప్పుడు నేనే ఒక 2 seconds వెతికాను, బై మిస్టేక్ మర్చిపోయానేమో అనుకున్నాను, సడన్ గా పాకెట్ పెట్టలేదేమో అనుకున్నాను. సో చూసుకున్నారు కదా, ఇట్లా మంచిగా మన హ్యాండ్ అంతా లోపలికి ఇన్సెక్ట్ అవుతుంది అనమాట. మొబైల్స్ కానీ లేకపోతే మనీ కానీ ఏదైనా క్యారీ చేసేవచ్చు, చాలా పెద్ద పాకెట్ ఉంటుంది లోపల కూడా, హ్యాండ్ అంతా లోపలికి వెళ్లే అంత పెద్ద పాకెట్ అనేది పెట్టాను. ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినట్లే పాకెట్స్ పెట్టాను, బట్ ఒక 2-3 frocks కి మాత్రం మర్చిపోయినట్లున్నా.
సో ఇంకా మనం ఈ ఈ డ్రెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్లేట్ నెక్ పెట్టాను, బ్యాక్ నెక్ ఇట్లా పాట్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ వైజ్ గా చూసుకుంటే బాహుబలి హ్యాండ్స్ అన్నమాట. సో ఇది కూడా నేను పక్కన రిఫరెన్స్ యాడ్ చేస్తాను. రిఫరెన్స్ లో మీరు చూసుకున్నట్లయితే హ్యాండ్స్ కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించాయి. అంటే పైన పఫ్ రెగ్యులర్ గానే ఉంది, బట్ కింద పట్టి ఏదైతే ఉందో ఆ పట్టిని వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నేను అలా డిఫరెంట్ గా డిజైన్ చేద్దాం అనుకున్నా నాకు, అంటే ఆ మోడల్ ఎప్పుడు నేను డిజైన్ చేయలేదు. డైరెక్ట్ గా ఈ డ్రెస్ మీద డిజైన్ చేసి మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయితే వాళ్ళు బాధపడతారని నేను ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు అనమాట. అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ అంత టైం లేదు, నేను రెగ్యులర్ గా పెట్టే బాహుబలి హ్యాండ్స్ పెడతానంటే ఓకే అన్నారు. సో ఇంకా అందుకనే బాహుబలి హ్యాండ్స్ పెట్టేశాను దీనికి ఇట్లా. ఇది కూడా మనం 6 meters ఫ్యాబ్రిక్, అంటే 6 meters శారీ, జార్జెట్ క్లాత్ ఇది, ప్యూర్ జార్జెట్, 70 grams 60 grams క్వాలిటీ అంటారు కదా ఆ క్వాలిటీ అనమాట. దీని కిందకి వేసిన లైనింగ్ చెప్పాను కదా, షైనీ క్రేప్. మీకు ఇక్కడ క్రేప్ చూసారా ఎంత షైనీగా ఉందో. సో ఈ క్రేప్ ని యూజ్ చేశాను, చాలా స్మూత్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా వాడే క్రేప్స్ కంటే ఈ క్రేప్ షైనీగా ఉంటుంది. సో నాకు ఇంకా లైనింగ్స్ దొరకక అది కాస్ట్ ఎక్కువైనా సరే ఆ లైనింగ్ నేను తీసేసుకున్నాను అనమాట. ఈ ఫ్రాక్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మ్యాక్సీ డ్రెస్సెస్ అనమాట, మనం ఈజీ టు క్యారీ లాగా ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు, ఎంతసేపు అయినా చక్కగా క్యారీ చేసుకోవచ్చు. అంత కంఫర్ట్ ఉంటాయి ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేసుకుంటే, జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కదా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూసుకుందాం. ఇది కూడా శారీ సెండ్ చేశారు. అయితే ఈ ఫ్రాక్ కి నేను బాడీ పార్ట్ మాత్రం సింపుల్ గా డిజైన్ చేశాను, 2 sides కూడాను ఇట్లా రౌండ్ నెక్స్ అనేది డిజైన్ చేశాను. స్లీవ్స్ వచ్చేసి అంబ్రిల్లా స్లీవ్స్, బాడీ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను కదా. అండ్ బాటమ్ పార్ట్ మాత్రం హైలైట్ అయింది అనమాట. కింద చూస్తున్నారా మీరు కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను అనమాట. వాళ్ళు ఇచ్చిన శారీ మొత్తం యూజ్ చేశాను. యూజ్ చేస్తేనే మనకి ఇంత గేర్ వస్తుంది. ఇట్లా మొత్తము కట్ వర్క్ అనేది డిజైన్ చేశాను. చాలా చిన్నగా పెట్టాను అనమాట కట్ వర్క్. కనిపిస్తుందా నాకు చాలా టైం పట్టేసింది ఈ కట్ వర్క్ డిజైన్ చేయడానికి. ఎందుకంటే మనము బకరం క్లాత్ మీద ఈ కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాం కదా, చాలా అంటే చాలా టైం పట్టింది. సో ఇట్లా సింపుల్ గా డిజైన్ చేయించుకున్నారనమాట. అండ్ దీని కిందకి యూజ్ చేసిన లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్, 4 meters లైనింగ్ ని యూజ్ చేశాను. ఇదొక మోడల్. సో ఇదొక మోడల్ అనమాట, బ్రింజల్ కలర్. అయితే ఇది ఇంకా వర్క్ అవ్వలేదు. సో వీడియోస్ అండి, అంటే ఫ్రాక్స్ అని ఒకేసారి చూపించేస్తున్నాను కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకొచ్చేసాను మీ దగ్గరికి. ఇది ఏం లేదండి, మోస్ట్ వైరల్ అయిపోయింది నా ఇన్స్టాగ్రామ్ కి కానీ యూట్యూబ్ కి కానీ ఈ మోడల్, బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది ఆర్డర్స్ కూడా చేసుకున్నారు ఆ డ్రెస్సెస్ ని. అయితే నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేసుకున్నారు కదా, వీళ్ళు ఇట్లా డిజైనర్ ప్రింటెడ్ ఉన్న ఫ్యాబ్రిక్ ని సెండ్ చేశారు. దీనికి వచ్చే స్లీవ్స్ వచ్చేసి బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి అనమాట, సేమ్ ఇదే కలర్ లో. మనం నెట్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాము, బట్ ఆ స్లీవ్స్ ఒక్కటే అటాచ్ చేయలేదు అనమాట. ఇంకోటి దీనికి కూడా పాకెట్ అనేది పెట్టాను అనమాట. సో చూస్తున్నారా ఇట్లా మంచిగా పాకెట్, అంటే నేను ఫ్రాక్ డిజైన్ చేసేటప్పుడు నాకు గుర్తుంటే పాకెట్ పెట్టేస్తున్నాను, గుర్తు లేక బై మిస్టేక్ లో కుట్టేస్తే ఇంక నేను అదేం చేయలేకపోయాను అనమాట. అలా ఒక 2-3 ఫ్రాక్స్ అయింది. ఇట్లా మంచిగా పాకెట్ క్యారీ చేసుకుంటే మంచిగా మనం మొబైల్స్ కానీ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇంకా కింద నార్మల్ గా అంబ్రిల్లా విత్ జిగ్జాగ్ అనేది చేసేసాను. దీనికి లోపల యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్, 4 meters తీసుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా స్ట్రిప్స్ వస్తాయి, ఈ స్ట్రిప్స్ కి సైడ్ బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తాయి అనమాట, సేమ్ ఇదే కలర్ లో బటర్ఫ్లై హ్యాండ్స్. ఇది కూడా మనం శారీని యూజ్ చేసాము, శారీని యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం అనమాట. కింద నేను డబల్ లేయర్ వేస్తున్నాను, అంటే కింద వరకే బాటమ్ పార్ట్ వరకే మనకి 4 meters క్లాత్ అనేది పట్టేస్తుంది. డబల్ లేయర్ వేస్తే 4 or 5 meters వరకు పట్టేస్తుంది అనమాట. అంబ్రిల్లా కటింగ్ కాబట్టి మనకి క్రాస్ లో ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని శారీ మొత్తం యూజ్ చేసుకున్నాం ఇలా. ఇది ఒక మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూసుకుందాం. ఈ మోడల్ చూడండి, ఇప్పుడు నేను మీకు వైలెట్ కలర్ ఫ్రాక్ చూపించాను కదా, ఆ ఫ్రాక్ కి స్లీవ్స్ ఇట్లా వస్తాయి అనమాట. సో ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ పంపించారు, ఓవరాల్ గా ఫ్యాబ్రిక్ కి 6 meters. ఇదైతే శారీ కాదు, నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకొని, ఇది వేరే వాళ్ళ డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని సెండ్ చేశారు అనమాట. 2 different గా ట్రై చేశారు. నాకు రిఫరెన్స్ పిక్ లో ఎలాంటి మోడల్ అయితే ఇచ్చారో అలానే డిజైన్ చేశాను, మీకు సైడ్ పిక్చర్స్ లో కూడా యాడ్ చేస్తాను. క్లియర్ గా
బాడీ పార్ట్ ఇలా డిజైన్ చేయాలి, బాటమ్ పార్ట్ ఇలా డిజైన్ చేయాలి, హ్యాండ్స్ ఇలా డిజైన్ చేయాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. నాకు డౌట్ కూడా రాదు, మెజర్మెంట్స్ అండ్ వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ ని బట్టి నేను చక్కచక్క డిజైన్ చేసేస్తాను. అయితే ఇక్కడ చూడండి, బాడీ పార్ట్ వచ్చేసి ఫ్రంట్, అంటే బాడీ పార్ట్ అంతా హైలైట్ అవ్వలేదు అనమాట, ఎందుకంటే మనం రెగ్యులర్ గా కుట్టిన మోడలే. బట్ బ్యాక్ సైడ్ మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జిప్ అనేది పెట్టమని చెప్పారు. ఈ టూ డ్రెస్ ఇప్పుడు దీని తర్వాత ఇంకో డ్రెస్ చూపిస్తాను, ఈ రెండు ఒకరి అనమాట. అయితే కింద బాటమ్ పార్ట్ చూసుకున్నారా, బాటమ్ పార్ట్ వైజ్ గా చూసుకుంటే ఈ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ వస్తాయి. చూడండి, వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ వచ్చాయి అండ్ దట్టు కింద చూసారా, మంచిగా ఒక 6 or 7 inches క్లాత్ తీసుకొని దానికి జిగ్జాగ్ చేసి, జిగ్జాగ్ క్లాత్ అనేది పైకి వచ్చేటట్లు డిజైన్ చేశాను అండ్ కింద కూడా ఫ్రిల్. చాలా డిఫరెంట్ గా ఉంది, నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. సో నేనైతే ఈ మోడల్ ఫస్ట్ టైం కుట్టడము, అంటే వేరే వాళ్ళు ఎవరికి ట్రై చేయలేదు. నాకు ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేయాలని చాలా ఇష్టం అనమాట. ఒకసారి చూడండి మీరే. సో ఇలా వస్తుంది అండ్ దీని కిందకి యూజ్ చేసిన లైనింగ్ కూడా నేను 4 meters క్రేప్ లైనింగ్ ని యూజ్ చేశాను. సో ఇట్లాంటి పేస్టల్ కలర్ కి లైనింగ్ సెట్ చేయాలంటే సీరియస్లీ చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కి లైనింగ్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఆ షేడ్ అనేది బయటకి ఎవాపరేట్ అవుతుంది కాబట్టి మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా కుదరాలి. సో పేస్టల్ కలర్స్ కి లైనింగ్ కానీ ఇట్లాంటి నెట్ ఫ్యాబ్రిక్స్ కానీ సెలెక్ట్ చేయాలంటే నాకు చాలా టైం పట్టేసింది అనమాట. పంపించడానికి ఫ్యాబ్రిక్ ఒక్కటే పంపించారు, బట్ లైనింగ్స్ కానీ ఇంకేదైనా అదర్ యాక్సెసరీస్ దీని పరంగా తీసుకోవాలంటే మనమే తీసుకోవాలి కాబట్టి చాలా టైం అయితే పట్టేస్తుంది. చూస్తున్నారు కదా, కింద బాటమ్ పార్ట్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. హ్యాండ్స్ వచ్చేసి సెల్ఫ్ నెట్టెడ్ యూజ్ చేశాను అనమాట, బటర్ఫ్లై హ్యాండ్స్. ఈ డ్రెస్సెస్ అన్ని కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు మీ వేసుకోవాలని ఉన్నా నాకు అసలు టైం లేదు. మార్నింగ్ ఇప్పుడు చెప్పాను కదా, నైట్ 11 కి నేను వీడియో స్టార్ట్ చేశాను, ఇది ఎప్పటికి ఎండ్ అవుతుందో కూడా తెలీదు, 12 అవ్వచ్చు. ఇలా వస్తుంది అనమాట లుక్. ఈ ఫ్రాక్స్ అన్ని కూడాను షార్ట్ ఫ్రాక్సే, యాంకిల్ కి అదే నీస్ కి ఒక 2-3 inches వరకు వస్తుంది అనమాట. ఇది ఒక మోడల్ లో డిజైన్ చేయించుకున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూసుకుందాము. సో ఇది కూడా వీళ్ళదే, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా బటర్ఫ్లై స్లీవ్స్, ఇది కూడా ఆ పర్సన్స్ దే. ఇది కూడా కొంచెం ప్యాటర్న్ ఒకేలా డిజైన్ చేయించుకున్నారు అనమాట. ఫ్యాబ్రిక్స్ ఒకటే ఫ్యాబ్రిక్, కలర్ ఒకటే మారింది. ఇందాక నేను చూపించింది ఆనియన్ పింక్ కలర్, ఇది లావెండర్, లైట్ లావెండర్ కలర్. సో దీనికి కూడా బాడీ పార్ట్ యాజ్ యూజువల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసిన మోడలే. బ్యాక్ సైడ్ మాత్రం జిప్ కంపల్సరీ అన్నారు, ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ వైజ్ గా చూసారా, ఒక 20 inches వరకు అంబ్రిల్లా వచ్చింది, కింద వచ్చేసి ఫ్రిల్స్ అనమాట. ఈ అంబ్రిల్లా ఇట్లా మనం ఓపెన్ చేస్తే లోపల కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తోనే డిజైన్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇట్లా ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేశాను. ఇది అంబ్రిల్లా విత్ ఫ్రిల్స్ వస్తుంది, మళ్ళీ దీనిపైన ఈ ఫ్రిల్స్ కవర్ అయ్యేటట్టు ఇంకొక అంబ్రిల్లా అనేది వేశాను అనమాట. సో చూడడానికి లుక్ ఇలా ఉంది కింద బాటమ్ పార్ట్ వైజ్ గా. నేను సైడ్ పిక్చర్ లో యాడ్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు యాజ్ ఇస్ మనం పిక్చర్ లో ఎలా అయితే ఉందో అలానే డిజైన్ చేసుకున్నాం అనమాట. అండ్ దీనికి నెట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడానికి నాకు చాలా 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 టైం పట్టింది. ఇది పేస్టల్ కలర్, లైట్ లావెండర్ కలర్ అనమాట. సో అందుకనే కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను నేను, ఎందుకంటే ఈ కలర్ దొరకాలంటే నేను ఆల్రెడీ చాలా షాప్స్ తిరిగాను, నాకు ఎక్కడ ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం సిమిలర్ గా ఉన్న ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను అనమాట. ఇదొక ఫ్యాబ్రిక్, సారీ ఇదొక డ్రెస్ అండ్ దీని కిందకి యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్, 4 meters లైనింగ్ ని యూజ్ చేశాను. సో డ్రెస్ లుక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూసుకుందాము. అయితే ఇప్పుడు వరకు మీకు అన్ని లాంగ్ ఫ్రాక్స్ చూపించాను కదా, అదే ఫ్రాక్స్ చూపించాను కదా, ఇప్పుడు ఒక 2 lehengas ని చూపిస్తాను అనమాట. మన ఛానల్లో మోస్ట్ వైరల్, మోస్ట్ ట్రెండింగ్ అయిపోయింది అనమాట ఈ లెహెంగా, అయితే పిచ్చ వైరల్ అయిపోయింది. నాకు ఆర్డర్స్ అయితే పిచ్చ పిచ్చగా వచ్చేసాయి, ఇంకా వస్తున్నాయి, బట్ పాస్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వాటిని పెండింగ్ లో పెట్టాను అనమాట. ఇది ఫ్లోరల్ లెహెంగా. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినట్లే ఉన్నా నేను, అప్పటికి ఇంకా నేను డ్రెస్ డిజైన్ చేయలేదు, జస్ట్ ఫ్యాబ్రిక్ ని చూపించాను. ఇప్పుడు డ్రెస్ డిజైన్ అయిపోయింది నాకు. ఇది 22 meters ఫ్యాబ్రిక్ పంపిస్తే 18 meters తో స్కర్ట్ దుప్పట్టా లోపల ఎక్కడో ఉంది. ప్రెసెంట్ అయితే నేను స్కర్ట్ అండ్ బ్లౌజ్ చూపిస్తాను, ఇదిగోండి.
ఇప్పటి వరకు నేను డిజైన్ చేసిన ఈ మోడల్స్ లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశాను, బట్ ఇది మాత్రం ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశాను. ప్యూర్ జార్జెట్ క్లాత్ ఫ్లోరల్ ప్రింట్, చాలా అంటే చాలా యునిక్ గా అనిపించింది నాకు. సో ఓవరాల్ గా నేను 18 meters ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను అనమాట, స్కర్ట్ కి గానీ దుప్పట్టాకి గానీ. అయితే మొత్తం ఇట్లా 3 layers వస్తాయి, 3 layers వస్తాయి. అండ్ పైన అడ్జస్ట్మెంట్ కి కూడా నేను ఇట్లా మంచిగా ఒక 3-4 అడ్జస్ట్మెంట్ క్లిప్స్ అనేవి స్టిచ్ చేస్తాను అనమాట, అంటే క్లాత్ తోనే అడ్జస్ట్మెంట్ క్లిప్స్ ఇస్తాను. అండ్ హుక్ ఫిట్టింగ్ కి ఈ హుక్ అనేది డిజైన్ చేస్తాను విత్ ఇన్విజిబుల్ జిప్ అనమాట. సో ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు, లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు, టైట్ అయితే లూజ్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫిట్టింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ నడుము ఫిట్టింగ్ మీద నేను 2 inches ఎక్స్ట్రానే పెడతాను ఫ్యూచర్ లో యూజ్ అయ్యేటట్టు. అండ్ కట్ లెంత్ కూడా ఫ్లోర్ కి టచ్ అవుతుంది అనమాట, ఫ్లోర్ లెంత్ నేను ఇక్కడికి పెట్టుకుంటే గానీ నాకు ఫ్లోర్ కి టచ్ అయింది ఎగ్జాక్ట్ గా. ఇట్లా పార్టీ వేర్ లెహెంగాస్ ఎప్పుడైనా సరే ఫ్లోర్ కి టచ్ అయితేనే దాని లుక్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ దీని కిందకి యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్, 4 meters లైనింగ్ అనేది యూజ్ చేసుకున్నాము. సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనము దుప్పట్టా కూడా యూజ్ చేసుకున్నాము. దుప్పట్టా కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, సేమ్ అలానే వస్తుంది అనమాట. సేమ్ ప్రింట్ తో దుప్పట్టా అనేది డిజైన్ చేసుకున్నాము. ఈ స్కర్ట్ మాత్రం కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షూట్ చేశాను, అది నేను మీకు త్వరలోనే ఒక 2-3 days లో మాత్రం పెట్టేస్తాను అనమాట. వీడియో షూట్ చేశాను బట్ ఎడిటింగ్ ఒకటి చేయలేదు. ఎడిటింగ్ చేసి ఇది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది, ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ ఆల్రెడీ మన వీడియోస్ లో షేర్ చేశాను కదా, ఈ ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సెకండ్ మెథడ్, అంటే ఇంకా చాలా సింపుల్ గా మీ అందరికి డెప్త్ గా అర్థమయ్యేటట్లు క్లియర్ గా షూట్ చేశాను. అప్కమింగ్ వీడియోస్ లో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. సో ఇదొక స్కర్ట్ డిజైన్ చేశాను. అండ్ దీని మీదకి పేరప్ చేసిన బ్లౌజ్ వైజ్ గా చూసుకుంటే బ్లౌజ్ ఇదన్నమాట. బ్లౌజ్ రిఫరెన్సెస్ కూడా మనకి పంపించారు. మీకు లోపల ఈ ప్యాలెట్ గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుందని ఏంటి అనుకోమాకండి, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా దగ్గర క్లాత్ లేక ఆ క్లాత్ ని వేశాను, బట్ అదైతే ఏమి కనిపించదు, బాడీకి స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి అస్సలు కనిపించదు. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వైడ్ ఓపెన్ వచ్చి ఇట్లా లిటిల్ బిట్ హాట్ సింబల్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఓపెన్ వస్తుంది అనమాట ప్రింట్ స్కర్ట్. సో ఇదొక లెహెంగా అనమాట. అండ్ ఇంకొక లెహెంగా చూపించే ముందు ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇది ఒక డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్, ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ ని సెండ్ చేశారనమాట. ఇది నాకు సెండ్ చేసి ఒక 3-4 days అవుతుంది, వాళ్ళకి వరలక్ష్మి వ్రతానికి కావాలి అని అన్నారని చెప్పి అర్జెంట్ ఆర్డర్ ఇది. అయితే కింద ఈ బాటమ్ పార్ట్ వైజ్ గా చూసుకుంటే టిష్యూ ఫ్యాబ్రిక్ నాకు ఇది వచ్చేసి 4 meters సెండ్ చేశారు, బాడీ పార్ట్ వచ్చేసి 1 meter సెండ్ చేశారు. లైనింగ్స్ మనమే తీసుకున్నాం అనమాట, బాడీ పార్ట్ కి 1 meter కాటన్ లైనింగ్, బాటమ్ పార్ట్ కి 4 meters క్రేప్ లైనింగ్ యూజ్ చేసుకున్నాము. ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది చూసారా, బాడీ పార్ట్ మొత్తం కూడాను ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, కడ్డానా బీడ్స్ తో ఇట్లా మంచిగా బాడీ పార్ట్ కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వర్క్, కింద వచ్చేసి ప్లెయిన్ టిష్యూ సెల్ఫ్ లో ఇట్లా ఫ్యాబ్రిక్ ని సెండ్ చేశారు మనకి. అండ్ ఫ్రంట్ నెక్ వైడ్ ఓపెన్ వస్తుంది, ఎక్కువ వైడ్ ఓపెన్స్ డిజైన్ చేయించుకుంటున్నాను నా దగ్గర. అండ్ బ్యాక్ సైడ్ చాలా సింపుల్ గా సేమ్ అదే నెక్ ప్యాటర్న్ వైడ్ ఓపెన్ విత్ పిల్లో హ్యాంగింగ్స్ అనమాట, ఇట్లా డిజైన్ చేయమని చెప్పారు. ప్యాడ్స్ అనేవి స్టిచ్ చేశాను అనమాట ఈ డ్రెస్ కి, ఇట్లా మంచిగా కప్స్ అనేవి డిజైన్ చేయమని చెప్పారు. అండ్ స్లీవ్స్ వైజ్ గా చూసుకుంటే చిన్న క్యాప్ స్లీవ్స్ అనమాట, ఇవి షార్ట్ స్లీవ్స్ కాదు క్యాప్ స్లీవ్స్. క్యాప్ స్లీవ్స్ ఏంటా అంటే మన హ్యాండ్ మీదకి వెళ్ళిన తర్వాత స్లీవ్ అనేది ఒక 1 inch పైకి వెళ్తుంది, ఇట్లా స్టిక్ అయి ఉంటుంది అనమాట, పైకి ఇట్లా స్టాండింగ్ లైన్ లో ఉంటుంది, దీన్ని క్యాప్ స్లీవ్స్ అంటారు. చూసారా ఇట్లా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది ఒక ఫ్రాక్, సో ఇది కూడా నేను పక్కన రిఫరెన్స్ యాడ్ చేస్తాను చూడండి. అంటే రిఫరెన్స్ లో ఉండే పిక్ ఏంటంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేయించుకుందాం అనుకున్నారు కానీ ఆ ఫ్యాబ్రిక్ దొరకపోవడంతో ఇట్లా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది సెండ్ చేశారనమాట. అండ్ ఫైనల్ గా ఇంకా ఒక డ్రెస్ ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను. ఫైనల్ డ్రెస్ వచ్చేసి మంగళగిరి పట్టు, సో ఇది మనకి శారీని సెండ్ చేశారనమాట. ఇది మనకి శారీని సెండ్ చేశారనమాట.
యాక్చువల్ గా శారీని కూడా నన్నే తీసుకోమని చెప్పారు. నాకు శారీ పర్చేస్ చేసి డ్రెస్ డిజైన్ చేసి అంత టైం లేదు, శారీ తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, నాకు వన్ డే పోతుంది అని చెప్పేసి నేను అట్లయితే చేయనండి, నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాను. సో వాళ్ళు నేను చెప్పిన నెక్స్ట్ డేనే నాకు స్పీడ్ పోస్ట్ లో శారీ అండ్ ఇంకో ఇప్పుడు మీకు చూపించాను కదా ఎల్లో కలర్ది, ఇది అది ఒకరిదే, ఒక వన్ డేలోనే ఇవాళ మెసేజ్ చేశాను నాకు కుదరదండి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సెండ్ చేసేసారనమాట కొరియర్. అంటే వాళ్ళకి వరలక్ష్మి ప్రధానికి డ్రెస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి మన ఇంటి అడ్రస్ ఇస్తే మనకి డైరెక్ట్ గా సెండ్ చేసేసారు స్పీడ్ పోస్ట్ లో. అంతే కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే వన్ డే మార్నింగ్ సెండ్ చేసిన ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది మంగళగిరి పట్టు శారీని పంపించారు మనకి, టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ బోర్డర్ అనమాట. ఉన్న శారీ మొత్తాన్ని కూడాను స్కర్ట్ కిందకి సెట్ చేసేసా నేను. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి బెల్ట్ కి ఏదైతే సిల్వర్ బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ తో నేను స్టిచ్ చేశాను. అడ్జస్ట్మెంట్స్ కూడా మంచిగా ఒక 4-5 ఇచ్చాను అనమాట. ఈ డ్రెస్ డిజైన్ చేసిన వాళ్ళకి అంతకు ముందు లేస్ లెహంగాని కస్టమైజేషన్ చేసి ఇచ్చాను అనమాట. అందులో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పారు, అంటే కొంచెం మాకు స్కర్ట్ లూజ్ అయ్యింది అని చెప్పారు అనమాట. ఓవరాల్ గా ఫినిషింగ్ కానీ అంతా టూ గుడ్ అని చెప్పారు. సో స్కర్ట్ లూజ్ అయింది అన్నారు కాబట్టి ఇక్కడ నేను స్కర్ట్ నడుం లూజ్ అనేది కొంచెం తగ్గించి ఈ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట. సో రిక్వైర్మెంట్స్ చెప్పడం కూడా చాలా మంచిది, ఎందుకంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటే ఓకే మాకు కొంచెం లూజ్ అయింది టైట్ అయింది ఇట్లా చెప్తే మనం నెక్స్ట్ కరెక్షన్ చేసుకునే ఛాన్స్ మనకు వస్తుంది అనమాట. సో వీళ్ళకి ఆల్రెడీ డిజైన్ చేశాను, ఇది మనకి సెకండ్ ఆర్డర్ అనమాట సేమ్ పర్సన్ దగ్గర నుంచి. అండ్ ఇట్లా సైడ్ ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేశాను, ఇది ఒక హుక్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ మనం ఒక డ్రెస్ వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత సెకండ్ టైం మనకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే ఆర్డర్ వచ్చింది అని అంటే మన వర్క్ వాళ్ళకి నచ్చినట్లు అని మీరు అర్థం చేసుకోండి. ఆన్లైన్ అయినా అమ్మనివ్వండి ఆఫ్లైన్ అయినా అమ్మనివ్వండి, వాళ్ళు మీతో డైరెక్ట్ గా బాగా సెట్ అయ్యింది అని చెప్పకపోయినా కొంతమంది అలా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట. అంటే అలా చెప్తే వీళ్ళు ఇంకేమైనా ఎక్కువ ఫీల్ అవుతారని చెప్పి కొంతమంది అలా డైరెక్ట్ గా చెప్పరు. సెకండ్ టైం మాత్రం ఫస్ట్ టైం పుట్టిన తర్వాత సెకండ్ టైం మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీ వర్క్ మీలో ఏదో నచ్చి వాళ్ళు వస్తారనమాట. వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఫినిషింగ్ బాగుంది, టైంకి షిఫ్ట్ చేసేసారు, అంటే వాళ్ళు అన్న టైంకి షిఫ్ట్ చేసేసారు. నేను టైంకి షిఫ్ట్ చేస్తానంటే టైంకి షిఫ్ట్ చేసేస్తాను, నాకు అసలు అవ్వదు అని అంటే అవ్వదు. స్పీడ్ పోస్ట్ లో అయినా నెక్స్ట్ డే వేసేమన్నా వేసేస్తాను, కానీ నాకు ఆర్డర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అవ్వదనంటే ఇంక నేను చేయలేను అనమాట. టైం ఒకటి మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిది. అండ్ ఇది వీళ్ళ దగ్గర నుంచి సెకండ్ ఆర్డర్, ఇందాక నేను చూపించాను కదా డ్రెస్సెస్ అన్ని, ఈ డ్రెస్సెస్ అన్ని కూడాను లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీళ్ళందరికి కుట్టిన దాన్నే సెకండ్ టైం ఆర్డర్ అనమాట. సేమ్ పర్సన్ దగ్గర నుంచి మనకి సెకండ్ టైం ఆర్డర్ వచ్చినాయి ఈ డ్రెస్సెస్ అన్ని కూడాను. ఇవన్నీ కూడా యుఎస్ క్లయింట్స్ కే, మనం ఇట్లా హైదరాబాద్ గానీ ఇంకా తెలంగాణ గానీ ఇట్లా షిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ బల్క్ లో వాళ్ళ ప్లేస్ కి షిఫ్ట్ చేయించుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే కింద ఎట్లాంటి లంగాలైనా కుట్టండి మీరు స్కర్ట్స్, కింద ఈ అంచు ఉంటుంది కదా అంచు ఉండనివ్వండి ఉండకపోనివ్వండి, ఖచ్చితంగా ఫాల్ అనేది యూజ్ చేయాలి. నేను దీనికి 3 ఫాల్సెస్ యూజ్ చేశాను అనమాట, 2.5 ఎగ్జాక్ట్ గా 2.5-3 తీసుకున్నాను, 2.5 అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఫాల్ వేస్తేనే స్టిఫ్ గా నిలబడుతుంది అనమాట లంగా అనేది. సో స్కర్ట్ అనేది ఇలా డిజైన్ చేశాను, ప్లీట్స్ కూడా మంచిగా ఉన్నాయి. మనము ఇది మంగళగిరి పట్టు కాబట్టి ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, స్టార్టింగ్ లో ఒకసారి ఐరన్ చేస్తే సేమ్ అదే ఐరన్ మీద డ్రెస్ అంతా వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో డిజైన్ చేశాను, ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి వైడ్ ఓపెన్ డిజైన్ చేయమని చెప్పారు. అండ్ బ్యాక్ సైడ్ సేమ్ అదే వైడ్ ఓపెన్ విత్ 3 హ్యాంగింగ్స్ అనమాట, సిల్వర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ తో హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా క్యాప్ స్లీవ్స్, సిల్వర్ బోర్డర్ వచ్చింది కదా ఆ బోర్డర్ తోనే క్యాప్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనమాట. ఈ యెల్లో కలర్ ఫ్రాక్ ఈ రెడ్ కలర్ లెహంగా ఈ రెండు ఒకరివే కాబట్టి నెక్ ప్యాటర్న్స్ హ్యాండ్స్ ప్యాటర్న్స్ రెండు ఒకేలా డిజైన్ చేయించుకున్నారు సింపుల్ గా. అండ్ దీని మీదకి ఒక దుప్పట్టాను కూడా మన దగ్గరికి పంపించారు, ఆ దుప్పట్టాని మనం ఎలా డిజైన్ చేశామంటే కట్ వర్క్ అనేది చేపించామన్నమాట. ఈ దుప్పట్టా కూడా ఈ మంగళగిరి పట్టుతో మనకి సెండ్ చేసేసారు, 2.5 meters దుప్పట్ట. అయితే దీనికి మంచిగా స్కాలప్ చేయించాను అనమాట నేను,
అండ్ స్కాలోప్ కి ఎండింగ్ లో చిన్న జెరీ టైప్ థ్రెడ్ వస్తుంది కదా, ఆ థ్రెడ్ మరి ఆడ్ గా ఉండకుండా నేను సెమీ సిల్వర్ థ్రెడ్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను అన్నమాట. మీకు ఇక్కడ నేను థ్రెడ్ ఎలాంటి కలర్ అనేది మీకు తెలియట్లేదు, జస్ట్ కట్ వర్క్ ఒకటే కనిపిస్తుంది కదా. థ్రెడ్ వచ్చేసి సిల్వర్ మిక్స్ గోల్డ్ రెండు మిక్స్ అయి వస్తుంది అనమాట, పీచ్ పింక్ మిక్స్ సిల్వర్, ఇట్లా ఒక టూ షేడ్స్ మిక్స్ అయి ఉన్న కలర్ ని నేను చూస్ చేసుకున్నాను. ఇట్లాగా 2.5 మీటర్స్ దుప్పట్టాకి 4 సైడ్స్ కూడాను కట్ వర్క్ అనేది చేపించాను. ఓన్లీ మనకి శారీ ఒక్కటే సెండ్ చేశారు, దానిని మనం ఇట్లా లెహెంగాలా డిజైన్ చేశామన్నమాట. సో చూసారు కదా, సో ఇవన్నీ వాళ్ళకి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు పంపిస్తే మీకు ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేస్తాను, పంపించకపోతే నేనేం చేయలేను. కొంతమంది వాయిస్ రికార్డ్స్ పెడతారు డ్రెస్సెస్ గురించి, అవి మీకు డైరెక్ట్గా సెండ్ చేయలేను కదా. చార్ట్ రూపంలో అయితే నా హైలైట్స్లో కూడా చాలా మెన్షన్ చేశాను ఇన్స్టా స్టోరీస్లో, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టా నేమ్ వచ్చేసి వివి లుక్స్ అన్నమాట. అయితే ఇప్పుడు చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్నీ కూడాను మీకు ఎలా అనిపించాయి, ఏ మోడల్ బాగుంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. టైం ఆల్రెడీ 12 అయ్యిందనమాట, 11కి స్టార్ట్ చేశాను నేను, 12 అయ్యింది. వీడియోని ఎడిటింగ్ చేసి మెట్ చేసి మీ వరకు తీసుకురావడానికి ఒక 30 మినిట్స్ ఆర్ 35 మినిట్స్ వీడియో అనేది సెట్ చేస్తాను. నా ఈ 1 అవర్ 1.5 అవర్ వీడియో అనేది మీకు కేటాయించాను అనమాట, నైట్ కుదిరింది కాబట్టి చేశాను. లేకపోతే ఇవన్నీ రేపు షిఫ్ట్ చేసేస్తున్నాం కదా, మళ్ళీ ఈ మోడల్స్ అన్ని మీరు మిస్ అయిపోతారని చెప్పి టైము ఈ టైం అయినా సరే ఆలోచించకుండా మీకు వీడియో అనేది షేర్ చేయాలనిపించింది. సో డ్రెస్సెస్ ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.